నమస్కారం అండి. జీకేటీవీ ప్రేక్షకులకందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మేము ఇక్కడ, నా పేరు వచ్చేసి కృష్ణ చైతన్య. నేను ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ను. ఈరోజు ఇక్కడ మేము న్యూజెర్సీలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మిత్రులందరము ఇక్కడ కలవడం జరిగింది. కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేశానికి కాంగ్రెస్ విలువలతో కూడిన ప్రభుత్వాన్ని అందించడం ఎంత ఆవశ్యకతనో మేము ఇక్కడ చర్చించుకోవడం జరుగుతుంది. నేను ఎందుకు కాంగ్రెస్ విలువలతో కూడిన ప్రభుత్వం ఏర్పాటు కావాలని అంటున్నా అంటే, కాంగ్రెస్ విలువలు అనేవి మన అందరినీ సమానంగా చూసే విలువలు, అందరికీ రెస్పెక్ట్ ఇచ్చే విలువలు, పరస్పరం ఒక గౌరవంతో బతికే సమాజాన్ని నిర్మించడమే కాంగ్రెస్ యొక్క విలువలు. ఇంకొకటి వచ్చేసి, కాంగ్రెస్ పార్టీ రేపొద్దున్న దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా దేశానికి అవసరం ఉన్న ఏంటివి అని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందంటే, ఉద్యోగాలు సృష్టించడం అనేది దేశానికి మొట్టమొదటి ప్రాధాన్యత అంశం ఈరోజు. ఎందుకంటే దాదాపు 50% పైన మంది ఉన్న యువతకి ఈరోజు ఏ ఉద్యోగాలు చేసుకోవాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సో ఉద్యోగాలను కల్పించి యువతని ముందుకు తీసుకెళ్ళాలి. ఉద్యోగాలు కల్పించాలంటే వ్యాపారాలకు, మన భారతదేశంలో వ్యాపారాలు చేసుకోవడానికి తగినన్ని సదుపాయాలు కల్పించాలి. సో ఉద్యోగ కల్పన కానీ, విద్యను పెంపొందించడం కానీ, విద్య మీద ఎక్కువ మన దగ్గర ఉన్న బడ్జెట్లో విద్య మీద ఎక్కువ స్పెండ్ చేయడం కానీ, ఇవన్నీ ముఖ్య అంశాలు మన కాంగ్రెస్ మేనిఫెస్టో మనం చూస్తే. ఈ మేనిఫెస్టో గురించి చర్చించి వివిధ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కొరకు మేము చేయవలసిన కృషి ఏంటిది, మేము వాళ్ళకి అందించవలసిన సహకారాలు ఏంటివి, ఇక్కడుండి ఎన్ఆర్ఐ కమ్యూనిటీలో ఎన్ఆర్ఐ మిత్రులందరితోనూ చర్చించి వారి కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళు మిత్రులు కానీ, బంధువులు కానీ, భారతదేశంలో ఉన్న వాళ్ళకి కరెక్ట్గా మెసేజ్ అందించడమే మా ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. వీటన్నిటి తీసుకొని వివిధ ఆల్ డిఫరెంట్ ఫేజెస్లో ఉన్న ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయాలనేది మా కోరిక. థ్యాంక్ యూ.